హలో హాయ్ అండి, నేను కరివేపాకుతోటి వీడియో తీస్తున్నానండి. కరివేపాకు తీసుకొని అది శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత అది నేను రుబ్బు రోట్లో రుబ్బుకుంటున్నానండి. రుబ్బుకున్న పేస్ట్ని తలక పెట్టుకుంటున్నానండి. నేను అది మెత్తగా రుబ్బుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. పేస్టు రుబ్బుకొని పెట్టుకున్నది కళ్ళుకి మంచిదండి, మన తలక కూడా ఆరోగ్యానికి మంచిది. తల పండిపోదండి తొందరగాను. ఇది తల ఊడదండి, ఒత్తుగా పెరుగుతుంది. సొండ్రు కూడా ఉండదండి. జుట్టు అయితే చాలా బాగా పెరుగుతుంది, చాలా మెత్తగా కూడా ఉంటుందండి. ఇగో రుబ్బు రోట్లో రుబ్బుతున్నానండి నేను. ఇది మెత్తగా రుబ్బుకోవాలండి. నీళ్ళు తగిన నీళ్ళు వేసుకొని రుబ్బుకోవాలండి. మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలా. రుబ్బుకుంటేనే బాగుంటుందండి. రుబ్బు రోలు ఉన్నవాళ్ళు రుబ్బుకోండి, రుబ్బు రోలు లేనివారు అయితే మిక్సీ ఆడుకున్న తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు పెట్టుకోండి. వేడివేడిగా కాకుండాను మనం మిక్సీ ఆడినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదండి, అందుకు బాగోదు. ఇంకోండి ఇలా రుబ్బుకుంటే కదా మెత్తగా అవుతుంది. ఒక 7-8 నిమిషాలు పడుతుందండి, కానీ మనం రుబ్బుకున్నది అయితేనే బాగుంటుందండి. రుబ్బు రోలు ఉన్నవాళ్ళు ఇలా ఉపయోగించుకోండి, రుబ్బు రోలు లేనివారు అయితే మామూలు మిక్సీ పెట్టుకోండి. ఇంకోండి తలక పెట్టుకుంటున్నాను నేను. తల అయితే నాది కటింగ్లా ఉందని ఏమి అనుకోకండి. నా తల అయితే మా మనవరాలు పుట్టుతాలకే తిరుపతి వెళ్ళామండి పోయిన సంవత్సరం జూన్ నెల 24న ఇచ్చామండి. రేపు వచ్చే నెల జూన్ 24 అయితే సంవత్సరం అవుతుందండి. ఈ పేస్ట్ అంతా మొత్తం ఇలా తలక చేతితోటే పెట్టుకోవచ్చండి. బెసలయ్యి గట్ట ఏమి ఉపయోగించుకోక్కర్లేదు, మనం చేతితో పెట్టుకుంటే సరిపోద్ది. ఇది చల్లగా లాగుతుందండి, చాలా బాగుంటుంది. మన కళ్ళుకి మంచిదండి, మెదడుకి మంచిది, మన ఆరోగ్యానికి కూడా మంచిదండి. తలక ఏ రంగులు వేసుకోకుండా నెలలో 2 సార్లు 15 రోజులకు ఒకసారి ఇలా పేస్టు ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. అది ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుందండి, ఊడదు, సిల్క్గా కూడా ఉంటుందండి. ఈ వీడియో మీరు కూడా ఒకసారి ఇది ఇలా పేస్ట్ తయారు చేసుకొని మీరు కూడా పెట్టుకోండి, మీకు కూడా ఎలా ఉన్నది అన్నది తెలుస్తుందండి. బాగున్నది లేనిది మీకే తెలుస్తుందండి. మనం రంగులు అవి వాడుకుంటే ఇలా సొంతంగా మన ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే మన ఆరోగ్యం కాపాడుకుంటామండి, మన జుట్టు బాగుంటుంది. నాకు అదైతే చాలా పెద్ద తాలండి. చెవిలో దూదు పెట్టుకోవాలండి. దూదు పెట్టుకుంటే మనం తానం చేసేది అప్పుడు ఆ పొట్లాడది ఏదన్నా ఉన్నా రాకుండా పడకుండా ఉంటుంది. ఇందాక తలకి కరివేపాకు పేస్టు తలకు పెట్టుకున్నాను కదండి, అది శుభ్రంగా స్నానం చేసాను. తలకు షాంపూ పెట్టి రుద్దేసుకున్నానండి. జుట్టు ఇప్పుడు ఇలా సిల్కుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా అలాగా నెలకు 2 సార్లు కరివేపాకు పేస్ట్లా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి మంచిది. మనకి రంగులు కూడా వేసుకోకుండా ఇలాగా నీట్గా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిదండి. నేనైతే ఇలా ఇంట్లోనే కరివేపాకు ఉన్నప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాడు కరివేపాకు కొంచెం తీసుకొని ఇలా నూరుకొని పెట్టుకుంటానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగుంటుంది, ఉపయోగపడుతుందండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.